ఎప్పుడు ఉద్యమంలో అర్జునగుట్టలో పుణ్యతీర్థాల పురస్కారాలకు నేను అమ్మ ప్రసారు ముగ్గురం ఒకే కారులో పోయినాం స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నన్ను నీళ్ళలో దించి ఏమన్నారంటే మొక్కుకో నీకు ఎమ్మెల్సీ ఇస్తున్నా ఈ గుడిలో మొక్కుకో ఇగో నీకు ఎమ్మెల్సీ ఇస్తున్నా గుడిలోనే నాకు ప్రమాణం చేశారు అప్పటి నుండి అంటే గత 15 సంవత్సరాలకి వెళ్ళి నేను ఎప్పుడైతే 2006 లో పార్టీలో చేరిన అప్పటి నుంచి నాకు ఎమ్మెల్సీ వస్తది ఇస్తా అన్నారు మధ్యలో నేను కార్పొరేటర్ అనే కాబట్టి మేయర్ నేను ఎన్నడూ అడగలేదు నేను అడిగింది కేవలం ఒక ఎమ్మెల్సీ చట్టసభలే పోవాలనే ఆలోచన ఆ రకంగా నాకు ప్రతిసారి బహిరంగ సభలో 40,000 50,000 ప్రజల బహిరంగ సభలో మహబూబ్ నగర్లో బై ఎలక్షన్స్లలో నన్ను ఇన్ఛార్జ్గా మహబూబ్ నగర్లో నెల రోజులు ఉంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు రవీందర్ సింగ్ మన మధ్యన కూర్చున్నాడు ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నా అన్నారు మొన్నకు మొన్న నేను మేయర్ దిగిపోయాక స్వయంగా ముఖ్యమంత్రి గారు అందరు మంత్రుల ముంగట ఫిబ్రవరి 17 వారి జన్మదిన రోజు నాయన నరసింహారెడ్డి పల్లె రాజేశ్వర రెడ్డి జగదీశ్వర రెడ్డి ఇంకా మిగతా చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు అందరు ముంగట కూడా నీకు ఎమ్మెల్సీ ఇస్తున్నా మార్చిలో నువ్వు ఎమ్మెల్సీ అవుతావు